వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు ఇప్పటికే బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది వెళ్ళిన వాళ్ళ సంగతి పక్కన పెడితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. సీనియర్ నేతలు అలాగే ఎమ్మెల్యే స్థాయి నేతలు కానివ్వండి, నియోజకవర్గాల నుంచి కానివ్వండి, ఎంపీ అభ్యర్థులు కానివ్వండి, చాలామంది తెలుగుదేశం పార్టీ వదిలి నెక్స్ట్ ఆప్షన్గా బీజేపీని ఎంచుకుంటున్నారు. అటు వైసీపీలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే దళిత నేతల కొరత కూడా ఉంది బీజేపీలో, ఆ కొరత కూడా తీరిపోబోతుంది. దీనిలో భాగంగానే జూపూడి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్సీ, ఆయన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మంచి వాగ్దాటి. జూపూడి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. డిబేట్లు అది చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. ప్రత్యర్థి పార్టీపై కౌంటర్లు చాలా సున్నితంగా వేస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. బీజేపీలో కూడా దళిత నేతల కొరత ఉంది కాబట్టి ఆయన తీసుకునేందుకు బీజేపీ కూడా సుముఖత వ్యక్తం చేస్తుంది. అయితే ఇదంతా వెనక నుండి ఎవరు చక్రం తిప్పుతున్నారు, ఎవరు ఆయన బీజేపీలోకి తీసుకెళ్తున్నారు అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా త్వరలోనే ఆయన పార్టీ మారబోతున్నారు అనేది అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జూపిడిని తెర మీద తీసుకొచ్చారు. అప్పట్లో దళిత నేతగా ఆయన మంచి ఇప్పుడు సీనియర్గా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఆయన కొండేపి అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జగన్ గారు మంచి గుర్తింపు ఇచ్చారు, మంచి ప్రాధాన్యత ఇచ్చారు అప్పట్లో, కానీ ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన వైసీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు, అలాగని మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు జూపూడి. ఒకవేళ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీకి వచ్చారు కాబట్టి ఒకవేళ వెళ్ళినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ తీసుకునే పరిస్థితి స్వాగతించే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇప్పుడు ఆయన చూపు బీజేపీ మీద పడింది అని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ బీజేపీలోకి చేరితే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ దక్కుతుందేమో, నామినేటెడ్ పోస్ట్ తీసుకొని దాని ద్వారానే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత నామినేటెడ్ పోస్టు దక్కే ఉద్దేశం ఉంటేనే వెళ్ళాలి అనే కూడా ఒక ఒప్పందం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కొంతమంది కీలక నేతలతో, బీజేపీలోకి ఉన్న కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొద్దో గొప్ప నేతలు లేదంటే తెలుగుదేశం పార్టీ వాణిని వినిపిస్తున్న వాయిస్ కొంచెం వరితే కొంతవరకు తగ్గే ప్రమాదం అయితే ఉంటుంది. ఇప్పటికే ఆ పార్టీ పరిస్థితి కొంచెం అగమ్యగోచరంగా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి నేతలు కూడా ఆ పార్టీని వీడి వెళ్ళిపోతే అవతల బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది వాళ్ళ వల్ల, వీళ్ళందరూ చేరినంత మాత్రాన నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తున్న నేతల వల్ల కొంతవరకు తెలుగుదేశం పార్టీకి నష్టం చేరే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.